G20 శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 9 10వ తేదీలో జరిగే G20 సమావేశాల కోసం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు దేశాల అధినేతలు హాజరు కానున్నారు. విదేశీ అతిథుల రాక ఇప్పటికే మొదలైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ప్రగతి మైదాన్ కాంప్లెక్స్ భారత మండపం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. G20 సదస్సు నేపథ్యంలో 8, 9, 10వ తేదీలో ఢిల్లీలో సెలవు దినం ప్రకటించింది ప్రభుత్వం. ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది. G20 ఏర్పాట్లు భద్రతకు సంబంధించి మా ఢిల్లీ కరస్పాండెంట్ వెంకటేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సెప్టెంబర్ 9 10 తేదీల్లో ఢిల్లీలో G20 శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. సెంట్రల్ ఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో న్యూ ఢిల్లీ అంతా కూడా శత్రు దుర్భేద్యంగా తయారు చేశారు. విదేశీ ప్రతినిధులకు ఎలాంటి ఆటంకం లేకుండా, ట్రాఫిక్ ఫ్లోకు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తిగా ఆంక్షలను విధించారు. విదేశీ ప్రతినిధులకు ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నా వెనుక ఉన్నటువంటి G20 ఫ్లెక్సీ చూడొచ్చు. వెల్కమ్ G20 డెలిగేట్స్, వసుధైవ కుటుంబకం, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనేటువంటి నినాదంతో నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ఉంచారు. నరేంద్ర మోడీ G20 ప్రతినిధులందరికీ ఆహ్వానం పలుకుతున్నటువంటి ఒక ఫ్లెక్సీని న్యూఢిల్లీ అంతటా ఏర్పాటు చేశారు. ఈ G20లో మొత్తం 20 సభ్య దేశాలున్నాయి. అమెరికా, చైనా, బ్రిటన్, అర్జెంటీనా, జపాన్ లాంటి కీలక దేశాలన్నీ కూడా ఈ గ్రూప్ 20లో ఉన్నాయి. ప్రపంచంలో వస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలను అధిగమించేందుకు 24 ఏళ్ల కిందట ఈ గ్రూప్ను ఏర్పాటు చేశారు. సో ఆ నేపథ్యంలో ఈ గ్రూపు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది. ఇదే రోడ్డులో దీనికి సంబంధించినటువంటి G20కి సంబంధించినటువంటి సదస్సు జరగబోతోంది. పూర్తిగా ఈ ప్రగతి మైదాన్కు దారితీసేటువంటి రోడ్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. G20కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా మనకు ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. మన దేశ సంస్కృతి వైభవాన్ని చాటే విధంగా, కళా వైభవాన్ని చాటే విధంగా మొత్తం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా భారీ ఎత్తున ప్రభుత్వం పూర్తి చేసింది. భారత మండపం పేరుతో ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో 9-10 తేదీలో ఈ కార్యక్రమం జరగబోతుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. వాణిజ్యం, వాతావరణ మార్పులపై చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఈ సదస్సు ద్వారా తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా 2047 కల్లా ప్రపంచంలోని అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా భారత్ అడుగులు వేయబోతుంది. అందుకు ఈ G20 సదస్సు ఒక వేదికగా మారబోతోంది.